ఓకే హాయ్ అందరికి స్వాగతం స్వాగతం సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నది. సో చాలా తర్వాత మనం జీటీ ర్యామ్ ఛాలెంజ్ అయితే మేము ముందుకైతే వచ్చేసాను అనమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా దీని పేరు వచ్చేసరికి ఐస్ ఛాలెంజ్ గాయ్స్. సో ఒక్కసారి మీకు ఐస్ ఛాలెంజ్ చూపిస్తాను అండి గాయస్ ఇదిగోండి. సో ఇలా మనం ఇప్పుడు యాక్చువల్ గా ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ యాక్చువల్ గా మన కార్లు అయితే అన్ని ఉన్నాయి. సో ఫస్ట్ ఆల్ మీకు ఇక్కడ నుంచి చూపిస్తాగండి, తర్వాత వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తాం మీకు. సో ఫస్ట్ ఆల్ మనం ఐస్ ఛాలెంజ్ ఐ మీన్ ఐస్ ర్యాంప్ లోకి వెళ్ళిపోతే కనుక ఇక్కడ స్పీడ్ బూస్టర్ ఉంది. ఇలా మన ఎగ్గురు దూకి దీని మీద పడతాం ఓకేనా. అండ్ ఇది వచ్చేసరికి ఫస్ట్ ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఇది. అండ్ సెకండ్ దాని నుంచి ఇదిగోండి మళ్ళీ థర్డ్ ఇలా పడి నెక్స్ట్ ఇదిగోండి ఇలా 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 వెళ్ళాలి. ఫోర్త్ ఫిఫ్త్ అన్ని దాటుకొని అన్ని దాటుకొని అన్ని దాటుకొని లాస్ట్ కి వచ్చేసరికి దీని దగ్గర నుంచి ఇలా పైకి ఎగురుతాం. ఇక్కడ నుంచి పైకి ఎగిరి ఇంకో ఎక్కడో పడదాం కానీ ఏది ఎక్కువ దూరం వెళ్ళిద్దో అది సర్ప్రైజ్ అనమాట. అలాగే సో ఇప్పుడైతే మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలోక్ నెలమని చెప్దాం. హలో అలోక్ మా, ఆర్ యూ రెడీ? అలాగే ఇప్పుడు అలోక్ లోకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాం మనం. ఇలాగైతే సో మనం ఇప్పుడైతే అలోక్ అయితే మారిపోయాం అనమాట. సో అలోక్ కార్ వచ్చేసరికి ఫ్రీ ఫైర్ కార్ గైస్. ఒక్కసారి కార్ చూసుకోండి నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఫ్రీ ఫైర్ అని ఉంది చూసారా గాయస్? అలోక్ అయితే మామూలుగా కాదు, రెచ్చిపోతున్నాడు అసలు. సరే సరే అలోక్ మామ నువ్వు కొద్దిగా ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే మాకు అదే సంతోషం. గాయస్ అలోక్ అయితే స్టార్ట్ అయిపోయాడు ఇక్కడ మనకైతే. ఓ దూకుతున్నాడు అలోక్ 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 జై అలోక్ జై జై అలోక్. గాయస్ గెలుస్తాడు అంటాడు అలోక్. గాయస్ నాకైతే సైడ్ వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. నో గాయస్ గెలవలేకపోయాడు అలోక్. సరే గాయస్ అలోక్ అయితే ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయలేకపోయాడు. బట్ ఎనీవే గైస్ దూరం ఎవరు ఎక్కువ వెళ్ళిన దూరం చూద్దామా. సో అలోక్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చాడు అండ్ మిగతా వాళ్ళు అక్కడికక్కడికి వస్తారు చూద్దాం అదండి. ఓకే ఫ్రెండ్స్ అలోక్ వచ్చేసరికి ఏంటంటే సగం దూరం వరకు వెళ్ళాడు. ఇప్పుడు నెక్స్ట్ టర్న్ వచ్చేసరికి కెల్లి టర్న్. సో మీ అందరూ తెలుసు అలోక్ ఎవరికి వెళ్ళి అలోక్ డాడీయా ఏమో గైస్. సో అలా అలోక్ వెళ్ళి భయపడి భయపడుకు నువ్వు ఇప్పుడు వెళ్ళాలి ఓకేనా, నీలోకి ట్రాన్స్ఫర్ అవుతా నాకు. ఓకే సో ఫైనల్గా ఇప్పుడు మనం కెల్లికి అయితే ట్రాన్స్ఫర్ అయిపోయాయి అనమాట. సో ఆత్మ కెల్లిలోకి వచ్చింది ఇప్పుడు. ఏ ఆత్మ ఆత్మ ఎలాగైతే ఇప్పుడైతే మనం అయితే కెళ్ళి స్టార్ట్ చేస్తే సారీ ఏ డాడీని అలా గొద్దకూడదే గాయస్. కెళ్ళి కూడా మామూలుగా పట్ల చూసారు ఒక్కసారి చూడండి అసలు మాల లేదు. చలో ఓకే కెళ్ళి కెళ్ళి ఇవన్నీ కాదు సోకులు తక్కువ కానీ ముందు నువ్వు వెళ్ళు. మీ డాడీ అలోక్ కంటే ఎక్కువ దూరం వెళ్ళగలవు లేదు చూద్దాం గాయస్. సో స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కెళ్ళి అయితే. ఓ స్టార్టింగ్ స్టార్టింగే ట్రబుల్ ఇచ్చింది మరి. ఓకే స్పీడ్ బూస్ట్ తీసుకుంది ఎక్కిరింది కెళ్ళి. గాయస్ నాకు ఎందుకో కెళ్ళి ఎక్కువ దూరం వెళ్ళిద్దేమో అనిపిస్తుంది చూద్దాం మరి ఎవరు ఎక్కువ దూరం వెళ్తారు. అరే కెళ్ళి ఎల్లు గాయస్ కెళ్ళి అయితే నేలలో పడిపోయింది. ఓరు అరే చచ్చిపోతావే పైకి వెళ్ళవే వెళ్త కూడా లేదు గాయస్ చచ్చిపోద్ది. అమ్మా నేనైతే బయటికి తీసుకొచ్చేది గాయస్. సో కెళ్ళి వచ్చేసరికి బ్రిడ్జ్ దగ్గరకు ఆగిపోయింది. సో అలోకి వచ్చేసరికి అందరం వెళ్ళాడు. నెక్స్ట్ వచ్చేసరికి చూద్దాం. అండ్ గాయస్ నెక్స్ట్ వచ్చేసరికి క్రోణో మావా. అరే క్రోణో ఏంటి ఏడు మావా ఏదో పెట్టాడన్నా ఇడు. బెట్ యూ కాంట్ హిట్ మీ విత్ ఏ క్వార్టర్ అంట. ఏమో నీకు ఇప్పుడు క్వార్టర్ లాఫ్లు కావాలా? సరే కానీ ఇప్పుడు నీదే ఎల్లు నింజా సారీ నింజా కాదు ఇది నాకు తెలిసి ఇది స్ప్లెండర్ గైస్ ఓకేనా. సో స్ప్లెండర్ వేసుకొని వెళ్ళమా క్రోణమా. ఓకే గైస్ సో మొత్తం మనం ఇప్పుడు క్రోణలోకి అయితే దూరిపోయాం. చలో ఇప్పుడైతే మనం స్ప్లెండర్ వేసుకెళ్ళాలి. క్రోణమా స్ప్లెండర్ ఆ మెత్త అండర్ ఏ సారీ సారీ అరే సోకులు అరే మీకు సోకులు ఎక్కువైనాయి అరే అరే సోకులు మాత్రం మాలేదు కదా వెళ్ళారా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓకే ఓకే క్రోణో కమాండ్ క్రోణో యు కెన్ డూ ఇట్ రా. క్రోణో వెళ్తాడా గాయస్ అక్కడ కూర్చోడం వెంకట దగ్గర కూర్చున్నాడు చూడండి. అరే బూస్ట్ తీసుకోవాల్సిందిరా క్రోణో అయ్యా క్రోణో క్రోణో ఓడిపోయాడు గైస్. అబ్బో నీకంటే కెళ్ళియే బెటర్ స్వామి. తెలగా సార్ నెక్స్ట్ ఎవరు ఇంకా సక్కురా ఉన్నాడు పదండి. తెలగా మొత్తానికైతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి సక్కురా. సక్కురా కార్ ఏంటి అనుకున్నారు జీప్ అనమాట. సక్కురా ఆర్ యూ రెడీ? చలో సక్కురా ఇప్పుడు నువ్వు ఆ జీప్ వేసుకెళ్ళాలి రెడ్ కలర్. ఓకే చలో ఓకే ఓకే అని చెప్పేసి మన సక్కురా అయితే చలో 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 డ్రమ్లు పక్కన పెట్టేశాడు. మరి ఇప్పుడు ఈ జీప్ వేసుకొని వెళ్తాడు. మరి ఈ జీప్ వేసుకొని మరి క్రోనాన్ బీట్ చేస్తాడు చూద్దాం గైస్. సో ఇప్పుడు మనకి వెహికల్ అయితే స్టార్ట్ చేసిండు. అరే ఏంది ఇది కదలట్లా. ఏ సారీ 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 షీరో షీరో అని గుద్దేస్తున్నాడు గైస్ వాడు. వామ్మ ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ ట్రబుల్. ఓకే ఓకే ఓ మై గాడ్ గాయ్స్ సీజన్ వన్ షీరో అలోక్ ని దాటేస్తున్నాడు ఫ్రెండ్స్. ఒప్పింది చాట్ గేస్ ఎవరిబడి ఒప్పింది చాట్ గేస్. అసలు నేనైతే అనుకోవాలి ఎక్స్పెక్ట్ చేయాలి అసలు రే అలోక్ గాని దాటేసిండు బ్రో ఇడు ఇడు ఇంకా ఎక్కువ దూరం వెళ్ళచ్చేమో. ఓ నో 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 లేదు 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 వెళ్ళాడు ఎక్కువ దూరం అయితే వెళ్ళాడు మన షీరో మావ ఐ మీన్ మన సక్కురా మావ. చలో నెక్స్ట్ ఇంకెవరు మిగిలిపోయారు?
అండ్ గైస్ సో మొత్తానికి అయితే మన సుకరమామ కూడా సో ఫైనల్ గా అయితే అందరిని అయితే బీట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి మిగిలిపోయింది మన సాయిత్మా గారిది తారంజీ ఉందన్నమాట. హలో సాయిత్మా, ఆర్ యు రెడీ? ఏ సారీ 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 మా సారీ గుండెగా కదలకుండా ఉంటాం ఏంట్రా. సరే సరే సరే, వెళ్ళి నెక్స్ట్ నీ గారే. మనం అయితే ఇప్పుడు సాయిత్మలోకి దూరిపోయాం. అరే ఏంటి ఏదో చేస్తున్నాడు. సారీ సారీ సారీ, అరే దారికి అడ్డంగా పడుకో మాకు మా అడాం అమ్మో బాబోయ్ గైస్, అడాం లాస్ట్ మ్యాచ్ గెలి ఐ మీన్ ఛాలెంజ్ గెలిచేద్దాం. ఓతే సాయి శక్తిలాగా కష్టపడిపోతున్నాడు. ఇన్నోవా కాదమ్మని తారంజీ అమ్మ, ఏ కార్ పడితే ఆ కార్ వేసుకెళ్ళడానికి లేదు. ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాడు, ఇప్పుడే స్టార్ట్ చేసింది మరి మన్నాడు. చలో గాయస్ రెడీ, మరి సాయిత్మా గెలుస్తాడా? మన గుండు మామ వన్ పంచ్ మామ. ఓ మై గాడ్ గైస్, సక్రాంత్ ఆడతాడా సాయిత్మా? ప్లీజ్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, ఇప్పుడే కామెంట్ చేయాలి ఫాస్ట్ గా. అరే బ్రో ఎలా గెలిచాడు బ్రో మన సక్రమ? కొట్టేసుకుంటుంది కొట్టేసుకుంటుంది, ఇక్కడ బండి కొట్టేసుకుంటుంది. అండ్ గైస్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరో కాదు మన షీరో అనమాట. షీరో వచ్చేసరికి టయోటా ఇన్నోవా. హలో షీరో, ఆర్ యు రెడీ? హలో శీరమ్మ, ఏ రెడీ అని అడిగానయ్యా, దన్నమయ్య బాబు నీకు. చలో గైస్ ఇప్పుడైతే మన షీరమ్మ వెళ్తాడు. ఓకే గైస్ మొత్తానికి అయితే ఇప్పుడు మన షీరోలోకి అయితే దూరిపోయామన్నమాట. చలో ఇప్పుడైతే మన షీరోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. అండ్ ఇంకేమైనా లైక్ చేయండి మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ అయితే లైక్ కొట్టేసని. క్రోనో క్రోనో సారీ సారీ, కొద్దిగా సైడ్ జరుగు. ఓకే గైస్ సో మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయింది. గాయ్స్ హైలైట్ వెళ్ళింది చూడండి, అసలు ఎంత దూరం వెళ్తున్నా. ఓ మై గాడ్, ఓ సక్రాంత్ దాటేసిండు బ్రో. సక్ర ఎక్కడ ఉన్నాడు ఇంతకీ? సక్ర ఎక్కడెక్కడో పడ్డాడు బ్రో ఇందాక. సక్రాంత్ దాడతాడా? సక్రాంత్ దాటేసిండు బ్రో షీరో. గాయ్స్ షీరో ఇస్ ద హీరో, గాయ్స్ షీరో ఇస్ ద హీరో. మై గాడ్, ఓ మై గాడ్ గాయ్స్, సీరియస్లీ ఇంకా లాస్ట్ మిగిలింది మనకు అడామ్మ ఒక్కడే. చూద్దాం గాయస్ అడామ్మ గెలిపిస్తాడు లేదా. మన అలోక్ పరువు నేను నిలబెట్టాలి మరి అడామ్మ. సో మళ్ళీ అలోక్ ఫ్రెండ్ అయిన అలోక్ అలోక్ ఫ్రెండ్ అయిన అడామ్ గెలిపిస్తలే చూడాలి. అండ్ మనకి వెళ్ళి ఎవరెవరు అడామ్ గెలిపించాలి. కమాన్ అడామ్ కమాన్, చూద్దాం పద గైస్ పైకి వెళ్ళిపోదాం పదాన్ని. హలో అడామ్ మామా, వెళ్తా వెళ్ళా గైస్. ఇదైతే అడామ్ అయితే వెళ్ళనని చెప్తున్నాడు. సరే సరే సరే, అడే సారీ 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 అడామ్, సారీ అడామ్, సారీ అడామ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అలోక్ బుల్లెట్ వేసుకెళ్ళాలి. అలోక్ ఆర్ యూ రెడీ? బుల్లెట్ వేసుకెళ్ళాయా స్వామి? మనకైతే అలోక్ని అయితే ఒప్పించాడు మన షీరోస్. ఇప్పుడైతే అలోక్ అయితే బుల్లెట్ అయితే వేసుకొని వెళ్ళిపోతున్నాడు, చూద్దాం. అండ్ అడామ్ వచ్చేసరికి నింజా S20 గైస్, చూద్దాం లాస్ట్లో అడామ్ గెలుస్తలే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అలోక్ గాయ్స్ 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 అలోక్ హ్యాష్టాగ్ అలోక్ ఇన్ ద చాట్. అర్రే గైస్ దాని మీద కనుక పడి ఉంటే ఎగ్జాక్ట్గా భలే ఉండేది. సో అలోక్ మళ్ళీ ఓడిపోయాడు గైస్. అలోక్ షీరోని అయితే కొట్టలేకపోతున్నారు ఎవరు కూడా. చూద్దాం షీరోని కొట్టే మొనగడు మన అడమే అవ్వాలి గైస్. ఇంకొక జీబ్ అయితే ఉంది. సో ఆ జీబ్ వచ్చేసరికి మనది కాదు, సక్ర అది. సక్ర బ్రో 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 సారీ సారీ బ్రో సారీ బ్రో సారీ సారీ. యాక్చువల్గా ఏంటంటే సో అక్కడ ఆ జీబ్ ఉంది కదా, అది నీదే అనుకుంటా. వెళ్ళు ఆ జీబ్ని తీసుకెళ్ళు, కమాన్ నువ్వు ఎలాగైనా గెలవాలి, ఆ షీరో గారిని ఓడించాలి పదా. ఓకే గైస్ సక్ర కూడా మొత్తానికి అయితే అలోక్ గ్యాంగ్లో అయితే చేరిపోయాడు. సో అలోక్ గ్యాంగ్లో ఇప్పుడు వచ్చేసరికి వెళ్ళి అడామ్ అండ్ అలోక్తో పాటు ఇప్పుడు షీరో ఐ మీన్ సక్ర కూడా చేరిపోయాడు. ఇప్పుడు మరి షీరోని అయితే గెలిపి ఐ మీన్ ఓడిస్తాలే చూడాలి ఇప్పుడు. అరే ఇదో డడ్డు మధ్య ఈ వెహికల్ వేసుకొని ఇప్పుడు ఎలా? అరే సైడ్ జరగను మావా, సైడ్ జరగను మావా, అవి పడిపోయాడు. అయ్యో జారిపోతుంది బాబోయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంట్రోల్ కావాలి గైస్. గాయ్స్ సకురాన్ దాటిద్దా లేదా? కమాన్ షీ సకుర సారీ షీరోని దాటుతాడు లేదా? సకురా సకురా సకుర వెళ్ళి సకురా, కమాన్ కమాన్ సకురా కమాన్ గైస్. హ్యాష్టాగ్ సకురా ఇంత చాట్. అరే సకురా కమాన్ కమాన్, దాని మీద పడు దాని మీద పడితే వెళ్ళచ్చు, మనకి ఇంకో ఛాన్స్ దొరికింది. అరే ఆగిపోయాడు అబ్బా. అరే గాయ్ షీరో కంటే కొద్దిగా చా 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 షీరో గారు అదిగోండి భయ్, అక్కడ ఉంది ఆడి కారు చూపిస్తాను ఆగండి. సకురా ఇంకొద్ది కష్టపడాల్సిందిరా సకురా, తప్పు చేసావు సకురా మామ. గాయస్ షీరోని ఓడించలేకపోతుంది మన అలోక్ గ్యాంగ్, చూద్దాం గైస్ ఇప్పుడు. గాయస్ మొత్తానికి అయితే మనం ఎప్పుడైతే అడంలోకి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అలోక్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మన ఆడమ్ అయితే రెడీ అయిపోయి ఇక్కడ చూసుకోవచ్చు. మన క్రోనో కూడా మంచిగా ఫొటోస్ అయితే తీస్తున్నాడు, చూసారా?
క్రోనో క్రోనో మంచిగా తీరా ఫొటోస్ అని చెప్తున్నాడు మన నడమ్ గడ అయితే గాయస్ మొత్తం జీరో కట్టేసి ఇప్పుడు అయితే వెళ్ళబోతున్నాడు. సో చాలా మందికి అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, మరి ఇప్పుడు చూడాలి గెలుస్తాడు లేదు. ఆ డామ్ ఆ డామ్ ఓకే గాయస్ అడా మళ్ళీ వచ్చాడు ఫామ్ లోకి. ఓపి అడామ్ ఇన్ ద చాట్ గైస్ ఎవరీబడి, ఓపి అడామ్ ఇన్ ద చాట్. ఓ మై గాడ్ ఓ మై గాడ్ అక్కడికి వెళ్ళిపోతున్నాడు అడామ్ గాయస్ గైస్ ఫైనల్లీ అడామ్ అయితే విన్ అయిపోయాడు గాయస్. మొత్తానికి అయితే షీరోగాన్ అయితే దాటేశాడు మన అడామ్ మామ, హ్యాష్‌ట్యాగ్ అడామ్ మామ ఇన్ ద చాట్ గైస్. సో ప్రతి ఒక్కరు అయితే సో ఫైనల్ గా పైకి వెళ్ళి మన ఫ్రెండ్స్ కి అయితే థ్యాంక్స్ చెప్పుకుందాం పదండి. ఫైనల్ గా మనం ఆడా మన మన ఫ్రెండ్స్ కి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మామ అని చెప్తున్నాడు మన ఆడా మామ అయితే. థ్యాంక్స్ రా అందరికి, థ్యాంక్స్ రా అని చెప్తున్నాడు మొత్తానికి అయితే. సో ఫైనల్ గా అయితే సో ఆడామ్ గెలిపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ ఫొటోస్ తీస్తాడు మంచిగా తీసావా వాట్సాప్ చేయమో అన్నాడు మొత్తానికి అయితే. మన కరోనా మామ దగ్గర వాట్సాప్ ఉందో లేదో మరి కనుక్కోవాలి. సో గైస్ అండ్ ప్రతి ఒక్కరికి అండ్ మీరు కూడా ఇప్పటి వరకు ఎవరైతే సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇటువంటి మంచి మంచి ఫన్నీ కంటెంట్ అయితే మీ ముందుకైతే వస్తాను. అండ్ టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.